ప్రస్తుత మంతో పాటు వైశ్య లైమ్లైట్ 2022 విన్నర్ గా అంటే ఒక రకంగా చెప్పాలంటే ఆ విన్నర్ అనే చెప్తాను నేను ఇప్పుడే ఎందుకంటే అందులో 4th ప్లేస్ లో ఆల్్రెడీ ఉన్నారు ఆ అవార్డు కోసం తను తన పేరు చికోటి సాయి నికిత ప్రస్తుత మంతో పాటు ఉన్నారు అయితే ఆమెకి ఎందుకు ఓట్ వేయాలి ఆమెని 4th ప్లేస్ నుంచి 1st ప్లేస్ కి ఎందుకు తీసుకురావాలో చెప్పే ముందు తన గురించి కొంచెం తెలుసుకుందాము అప్పుడు మీరే చెప్తారు షీ డిజర్వ్స్ అని नमस्ते अंडी फर्स्ट ऑफ ऑल कांग्रेचुलेशंस फोर्थ प्लेस को खच्चितंगा फर्स्ट प्लेस को नो डाउट असलु थैंक यू सो मच फॉर योर सपोर्ट मैडम एंदुकंटे यू डिजर्व इट अर्हत उंदी थैंक यू कारणम एंटंटे नेनु मी गुरिंची विन्नानु मन वाळ्ळु चाला मंदी चेप्पारु मी गुरिंची नाकु चूसानु मिम्मल्नि प्रत्यक्षंगा करोना टाइम लो चाला मंदी सर्वीस चेशारु मन अंदरं चूसामु बट करोना टाइम नीचे आ तर टू इयर्स अतमी दाँ गिवअप वदेश सर्वीस अने वे बट मेरा आ तरवा एवर की एपड़ू ये अवसर उन्ना ने अंटू मुक रावटों अंत असल करोना टाइम चला बाधन आ विषय विन तरह मूड ने पसी बिडन इंट्लो वदी सर्वीस कोसम रोड के अलागर असल అంటే మేడం యాక్చువల్లీ అంటే ఇంట్లో వాళ్ళు ఫస్ట్ దీనికి చాలా రిస్ట్రిక్షన్స్ పెట్టారు అంటే 3 మంత్స్ బేబీని వదిలేసి అట్లా రావడం కరెక్ట్ కాదు అన్నారు బట్ నాకేనంటే బై బర్త్ సర్వీస్ చేయాలని ఒక మోటో ఏంటి అంటే నిజంగా చెప్తున్నా గాడ్ గివెన్ గిఫ్ట్ అని చెప్తా ఎలా అంటే నేను ఫస్ట్ ఒక 1 వీక్ సర్వీస్ చేశాను మేడం ప్రతి ఒక్క ఐ యామ్ ఫర్ ఎ పూర్ ఫ్యామిలీ నేను నా ఇంట్లో నుంచి ఒక 1 రూపీ కూడా పెట్టలేదు బట్ अंत इंत को कष्ट सर्वीस चसा फस्ट वन वीक दा तो अदे टाइम लाजु अंकल परचय वीबीजी अने फौशन सो वाले 365 डेज చేద్దాము అన్నట్టే దిగారు సో నాకేనంటే ఆ టైం లో రాజు అంకుల్ పరిచయం అవ్వగానే ఏంటంటే వాళ్ళు ఆల్్రెడీ సర్వీస్ చేస్తున్నారు నేను కూడా వాళ్ళతో జాయిన్ అయ్యి లైన్ గా మా ఫౌండేషన్ నుంచి ఫస్ట్ వేవ్ సెకండ్ వేవ్ లో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ ఇంటింటికి వెళ్లి ఫుడ్ ఇచ్చాం అదే కాకుండా గవర్నమెంట్ హాస్పిటల్స్ లో చాలా మంది అసలు హాస్పిటల్ అంటేనే భయపడ్డ సిచువేషన్స్ ఉన్నాయి బట్ మేము ఏం చేసాం అంటే డైరెక్ట్ హాస్పిటల్ లోపడికే వెళ్లి ఫుడ్ ఇయడం జరిగింది ఎందుకంటే హాస్పిటల్ అంటే సొంత బ్రదర్ ఫాదర్ మదర్ అయిన అనుకో వాళ్ళ పిల్లలే రాలేదు బట్ మేము డైరెక్ట్ హాస్పిటల్ లోపలికి వెళ్లి ఫుడ్ ఇయడం జరిగింది అదే కాకుండా మన హైదరాబాద్ అంటేనే ఎక్కడెక్కడ నుంచి వచ్చే బతికే వాళ్ళు ఉన్నారు వాళ్ళకేందంటే పొద్దుగాల లేస్తారు మళ్ళా రాత్రికి సంపాదన వస్తే ఇంటికి వెళ్లి ఫుడ్ ఇండు ఆ టైంలో జాబ్స్ లేవు ఏమీ లేవు అలాంటి వాళ్ళకి మనం నిత్యావసరాల సరుకులు ఏందంటే వాళ్ళకు నెల రోజులు ఇంట్లో కూర్చున్న వాళ్ళకి సరిపడ సరుకులు మా ఫౌండేషన్ నుంచి ఇచ్చాము ఏందంటే చాలా మంది ఆ టైంలో పడుకోవడానికి ఏమీ లేదు అవును ఒక వేరే దగ్గర నుంచి వచ్చారు ఇక్కడ వచ్చి స్టక్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు వాళ్ళకి తిందామంటే ఫుడ్ లేదు పడుకుందామంటే ప్లేస్ లేదు రోడ్ల మీద పడుకున్నారు కరెక్ట్ అలాంటి వాళ్ళకి మనం దుప్పట్లు ఇచ్చాము నైట్ టైం అంటే ఎట్లీస్ట్ వాళ్ళ చలిని కాపాడవాల ఎందుకంటే చలికాలంలో చాలా అటాక్ అయిపోయింది అవును నైట్ టైం లో ఎవరకైతే బ్లాంకెట్స్ లేవో వాళ్ళకి ఈవెన్ మన పోలీస్ లో ఎండకి కాపాడుతూ అందర్ని సురక్షితంగా ఇంచేవారు వాళ్ళతో సహా ఫుడ్ ఇచ్చాము ओके okay, डाउट अंटे मूड ने पसीपिल वे इंटर मेरे अट्लाते अंत आ टाइम असल भयंकर इनफेक्षन अंदर की मैडम पापन चूस की अत्य मदर इधर वाल सपोर्ट इच्छर మీ పాపని మేము చూసుకుంటాం మా పిల్లలు మా కొడుకుని నేను ఎట్లా చూసుకున్నా నిన్ను నేను ఎట్లా చూసుకున్నానో మేము మీ పాపని చూసుకుంటాం అంటే వాళ్ళిద్దరికీ చెప్పాను నాకు ఇప్పుడు సర్వీస్ చేయాలని ఉంది మా డాడీ కూడా ఇదే ఫీల్డ్ సర్వీస్ అనేది ఇంట్రెస్ట్ సో మీరు మా పాపని చూసుకోండి మేము వెళ్ళి ఎంతో మందికి ఫుడ్ పెడతాం ఓకే అంటే అలాంటి టైంలో మా రాము సార్ ఉన్నారు అంటే మా చైర్మన్ మా విబిజి ఫౌండేషన్ చైర్మన్ రాము సార్ ఉన్నారు హి ఇస్ ఫ్రమ్ ఫార్మా అలాంటి ఫార్మా నుంచి వచ్చిన వాళ్ళు ఏంటంటే ఇంజెక్షన్స్ ఉన్నాయి కదా మేడం ఒక్కొక్కరు చాలా కాస్ట్లీ అవును అంటే 50,000 1 లక్ష పెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు అవును బట్ మా రాము సార్ గురించి చాలా గ్రేట్ నిజంగా ఆయన హెల్పింగ్ నేచర్ కి ఇక్కడే సువన్ టీవీలో నేను చేతులు ఎత్తి దండం పెడతా ఎందుకంటే ఆ ఇంజెక్షన్ జస్ట్ ఎంఆర్పి ఇంజెక్షన్ ఫ్రీగా ఇచ్చారు ఆయన ఓకే ఫార్మా నుంచి కాబట్టి మా ఫౌండేషన్ తరపున ఎంతో మందికి ఇంజెక్షన్స్ ఇచ్చాం బట్ ఏంటంటే నాకు కూడా అందరికీ వెళ్ళడం వల్ల మాకు కూడా కరోనా వచ్చేసింది ఫస్ట్ వేవ్ లో సెకండ్ వేవ్ లో 2 టైమ్స్ అటాక్ అయ్యింది 2 టైమ్స్ వచ్చింది మేడం అంటే ఆ కరోనా వచ్చిన టైం లో ఆల్్రెడీ మా పాప వేరే దగ్గరే ఉంది నేను మా హస్బెండ్ ఇద్దరమే ఉన్నాము
మా అంకుల్ ఏం రాజు అంకుల్ ఏం చేశారంటే మాకు ఫుడ్ పంపించేవాళ్ళు. అంటే ఫోన్స్ కాల్లో ధైర్యం, మాకు టైం టు టైం ఫుడ్ పంపించేవాళ్ళు. అప్పుడు మేము ఎంత ఎలా అయితే ఫుడ్ ఇచ్చామో మాకు కూడా ఇంటికి అట్లనే పార్సల్ వచ్చాయి. మేము ఇంతమందికి సర్వీస్ చేసాం కాబట్టి నిజంగా దేవుడు అదే గవర్నమెంట్ హాస్పిటల్ మెడిసిన్స్ తో దేవుడు మమ్మల్ని 3 డేస్లో నాకు తగ్గింది. మళ్ళా బ్యాక్ టు సర్వీస్ అంతే. పాపని ఇంకా జస్ట్ వీడియో కాల్ చూసేవాళ్ళ అంటే వీడియో కాల్ అదే కదా మరి. వీడియో కాల్స్ సూపర్ అసలు గ్రేట్. మీరు నిజంగా అమ్మబాబాయ్ అప్పుడే తల్లి అయ్యి మీరు అంత పసిబిడ్డను మా పాపకి ఇది ఒక ఇన్స్పిరేషన్ మేడం అంతే. గ్రేట్ అసలు చాలా గ్రేట్. అవును నేను మల్టీ టాలెంటెడ్ అని విన్నాను మీరు. yes అండి. మార్షల్ ఆర్ట్స్ కూడా yes అండి. నేను ఇంటర్నేషనల్ మార్షల్ ఆర్ట్స్ ప్లేయర్ ఇన్ 2010 అండ్ NCC సి సర్టిఫికేట్ హోల్డర్ అండ్ నేను 2 గిన్నీస్ బుక్ రికార్డ్స్ లో పార్టిసిపేట్ చేశాను. కుకీ 1 అండ్ కుకీ 1 2 అండ్ అట్లాగే నేను అథ్లెటిక్స్ నేషనల్ ప్లేయర్ అండ్ యాజ్ ఎవ్రీ ఉమెన్ లవ్ టు వర్క్ అంటే ఇంట్లో కిచెన్ క్వీన్ అవ్వాల్సిందే. సో నేను ఐఎమ్ ఆల్సో ఇంటర్నేషనల్ కాఫీ మాస్టర్. నేను 1,000 రెసిపీస్ చేస్తానండి కాఫీలో, కోల్డ్ కాఫీస్. అవునా? కోల్డ్ కాఫీస్ ఇంట్లో ఉండే మన కిచెన్ లో ఏమేమి ఉన్నాయో వాటితోనే కాఫీస్ చేస్తాను. ఒకసారి మా ఆఫీస్ లో అందరికి టేస్ట్ చూపించాలి. ఖచ్చితంగా మేడం, ఖచ్చితంగా. ఓకే, నేనైతే కాఫీ తాగను, టీ తాగను, కోల్డ్ కాఫీస్ మేడం ఏది తాగను, బట్ మా వాళ్ళకైతే డెఫినెట్లీ మేడం అందరికి. రైట్, ఇప్పుడు ఈ అవార్డు దగ్గరికి వచ్చేద్దాం. ఒక్కసారి వైశ్య కమ్యూనిటీకి సంబంధించినటువంటి ఒక లైమ్ లైట్ అవార్డు ఇది, 2022 అవార్డు. దానిలో మీరు 4th ప్లేస్ లో ఉంటాం, రియల్లీ గ్రేట్. మీరు 1st ప్లేస్ కి రావాలి ఎందుకంటే మీకు అర్హత ఉంది కాబట్టి. అసలు ఎట్లా ఓట్ చేయాలి? ఓట్ చేస్తే వస్తారంట కదా, ఇప్పుడు మేము కూడా ఓట్ చేస్తాం మీకోసం. నేను పర్సనల్ గా నా ఓట్ చేస్తాను, తర్వాత మా ఆఫీస్ లో అందరితో ఓట్ చేపిస్తాను డెఫినెట్ గా. ఒకసారి అది ఎలా ఓట్ చేయాలో చూద్దాం. సో మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన వెంటనే ఓటీపీ వస్తుంది. yes మేడం. ఆ ఓటీపీని నేమ్, ఓటీపీ తర్వాత నేమ్ అడుగుతుంది. ఓకే, నేమ్ అండ్ ఓటీపీ ఎంటర్ చేస్తే చాలు మేడం? చాలు. మెయిల్ ఐడి ఇస్ నాట్ ఏదో నెసెసరీ మేడం. XYZ అని 1 2 3 అని ఏదో ఒకటి లేకపోయినా పర్లేదు. లేకపోయినా పర్వాలేదా? నేమ్ అండ్ ఓటీపీ. ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేయండి. ఓటీపీ వచ్చి ఉంటుంది చూడండి ఫోన్ కి, అది ఎంటర్ చేయండి. అండ్ ఓటీపీ వచ్చేసి లెటర్స్ లో వస్తుంది మేడం. లెటర్స్ అండ్ నంబర్స్ మిక్స్ లో వస్తుంది. ఆహా, న్యూమరికల్ లో ఇటు న్యూమరికల్ అండ్ లెటర్స్. ఓకే, ఆ అదిగో వచ్చింది. జస్ట్ సబ్మిట్ కొట్టేస్తే సరిపోతుందా? సబ్మిట్ కొడితే నాకు సపోర్ట్ చేసినట్టు మేడం. వావ్, సూపర్. ఒక ఓటు పడిపోయినట్లు. థ్యాంక్స్ ఫర్ ఓటింగ్. థ్యాంక్ యూ ఫర్ ఓటింగ్, నాకు సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. యా, నేను కూడా చేస్తా ఇప్పుడు వెళ్ళగానే. ఫస్ట్ చేసే పని అదే. నేను ఇదే మేడం స్కానర్, ఒక్కసారి గూగుల్ లో స్కాన్ చేసేసిన మనకు డైరెక్ట్ లింక్ ఓపెన్ అయిపోతుంది. అక్కడ జస్ట్ ఇందాక మనం చెప్పినట్టు నేమ్, నేమ్ అదే ఓటీపీ నెంబర్ అన్ని ఎంటర్ చేస్తే అయిపోతుంది. మనం సబ్మిట్ చేస్తే ఇమిడియట్ గా మీకు ఓటు వచ్చేస్తుంది. సపోర్ట్ వచ్చేస్తుంది. ఆల్రెడీ ఇప్పటికే 2-3 ఓట్లు పడిపోయి ఉంటాయి మనం ఈ మాట్లాడుకునే లోపం ఆఫీస్ నుంచి. yes మేడం, yes మేడం. మీరు ఆ ప్లేస్ కి రావటం అనేది చాలా ఇంపార్టెంట్. ఇంకెంతో మందికి సర్వీస్ చేస్తారు ఆ ఉత్సాహంతో. yes మేడం. ఇది ఏదో పెద్ద అవార్డు రివార్డు ఎక్కడో ఏదో వచ్చేస్తుందని కాదు, గానీ మీకు ఇచ్చేటువంటి ఒక రకమైన సపోర్ట్, సపోర్ట్ తో పాటు మీకు ఎంకరేజ్మెంట్ యాక్చువల్గా ఈ అవార్డు అనేది. yes మేడం. సో అందుకోసమైనా మీకు ఓట్ చేయాలి. ఇప్పుడు ఒకసారి మీ రాజు అంకుల్ని పిలిచేద్దాం. yes మేడం. రాజుగారు వచ్చేయండి. నమస్తే అండి రాజుగారు. నమస్తే మేడం. విబీజీ ఫౌండేషన్కి చైర్మన్గా ఫౌండర్గా ఉన్నారు మీరు, గ్రేట్ అండి. మీ దగ్గర నుంచి కూడా చాలా రకాలైనటువంటి సర్వీసెస్ నీడీ పీపుల్కి అందుతున్నాయని విన్నాను. అందులో భాగంగానే ఇప్పుడు మీరు మన చికోటి సాయి నిఖితాకి కంప్లీట్గా పక్క నుండి మరీ హెల్ప్ చేస్తున్నారు, తనను ఎంకరేజ్ చేస్తున్నారు, తనకు సపోర్ట్ చేస్తున్నారు. గ్రేట్ అండి, నిజంగానే షీ డిజర్వ్స్ అండి ఇదంతా కూడాను. డెఫినెట్గా ఆమె సక్సెస్ కావాలి, 1st ప్లేస్లోకి రావాలి. విన్నర్ కావాలంటే ఖచ్చితంగా వస్తారు. మేము సపోర్ట్ చేస్తామండి తప్పకుండా. ఇప్పటికే చెప్పాను కదా చాలా ఓట్స్ పడిపోయి ఉంటాయి మావి. నేను వెళ్ళగానే ఇది అయిపోగానే నేను కూడా వెళ్ళి ఓట్ చేస్తాను డెఫినెట్గా. యా, తన గురించి మీకు తెలిసింది చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు. ఈరోజు మేడం గారు మమ్మల్ని ఇక్కడ పిలిచి ఇంటర్వ్యూ చేస్తున్నందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. నా పేరు రాజు మడిపడిగే, విబీజీ ఫౌండేషన్ వ్యవస్థాపకుని, ఫౌండర్ని. మేడం చైర్మన్ అన్నారు, ఐఎమ్ నాట్ ది చైర్మన్, నేను ఫౌండర్ చైర్మన్ అని అంటాను నార్మల్గా. ఓకే ఓకే. మా అన్న చైర్మన్ రాము గారు. సో మా విబీజీ ఫౌండేషన్ ద్వారా మేడం, మార్చి 24 మోడీ గారు లాక్డౌన్ అనౌన్స్ చేశారు, ఆ రోజు నుండి జూలై 9 వరకు 108 డేస్ డైలీ రోజు 2000 మందికి అన్నదానాలు
మెడిసిన్స్, నిత్యావసర సరుకులు, ఇంకా ఏ అవసరం ఉంటే బ్లడ్ ప్లాస్మా, అప్పట్లో చాలా ప్లాస్మా అవసరం ఉండే, అండ్ రెమిడిసివర్ ఇంజెక్షన్స్ ఒక్కొక్కరు 30,000 40,000 50,000 లక్షలు కూడా అమ్మారు. మా అన్న చైర్మన్, మా రాము అన్న, వాళ్ళది ఫార్మా ఫీల్డ్ కాబట్టి ఎంఆర్పి 900 రూపాయలు ఉంటుంది. 900 రూపాయలకు మేము ఇచ్చాం మేడం, 100,000 రూపాయలు ఇంజెక్షన్. అంటే ఆ డబ్బులు కూడా తీసుకోకుండా మా ఫౌండేషన్ నుంచి చేసేసి మొత్తం త్రూ అవుట్ 2 తెలుగు స్టేట్స్కి ఎవరికి అవసరం ఉందని అట్లా చాలా మందికి పంపించాం. ఎంతోమంది ప్రాణాలు కాపాడాము, ఎంతోమంది ఆకలి తీర్చాము. సో అంటే మా అలా చేయడం మాకు దేవుడిచ్చిన మా అదృష్టంగా భావిస్తున్నాం. అంటే మేము చేయడం అని గొప్పగా చెప్పుకోవట్లేదు, మా అదృష్టంగా భావిస్తున్నాం. కరోనాలో ఎంతమంది ఎలా అయ్యారో మీకు తెలుసు. సో వాళ్ళందరికీ సేవలు చేశాము. ఇంకోటి ఏంటంటే సొంత తల్లిదండ్రులు రాలేదు, పిల్లలు రాలేదు, అన్నదమ్ములు రాలేదు, ఎవరు రాలేదు, ఎవరైనా చనిపోతే మేము దగ్గరుండి వాళ్ళకు దహన సంస్కారాలు నేర్పించాము. మేము దగ్గరుండి వెళ్ళి చేపించాము. అంటే ఇవన్నీ అంటే అలా అలా జరగకూడదు, బట్ అలా జరిగినప్పుడు కంపల్సరీ ఎవరో హెల్ప్ చేయాలి కాబట్టి ఆ దేవుడిచ్చిన వరంగా మేము భావించి మేము చేశాము. అండ్ ఈ అన్ని సేవలు చేయడానికి మాకు మా స్పాన్సర్స్ కూడా చాలామంది సపోర్ట్ చేశారు. సో ఇప్పుడు మీరు చికోటి సాయి నిఖితాకి అన్ని రకాలుగా సపోర్ట్ చేస్తున్నారు. తనని ఈ అవార్డు కోసం ఏదైతే వైశ్య లైమ్లైట్ 2022 ఉందో ఆ అవార్డు విన్నర్గా ఆమెను చూడాలన్న మీ కోరిక తప్పకుండా నెరవేరాలండి. థ్యాంక్ యూ. ఇలాగే సపోర్ట్ ఉంటే ఖచ్చితంగా విన్ అవుతుంది. అండ్ విన్ అయిన తర్వాత మన సుమన్ టీవీలో అందరికీ పెద్ద పార్టీ. అంతేనా? మేము పార్టీలు తీసుకోము, మా సంతోషంతో టీ పార్టీ మేమే మీకు ఇస్తాము. ఫుడ్ కూడా ఉంటుంది, పెట్టి మరి పంపిస్తాము తప్పకుండా. అదృష్టం కలగాలి. అయ్యో, మీరు ఫోన్ నెంబర్స్ ఇందాక స్క్రోల్ చేయాల్సిన ఫోన్ నెంబర్స్ లేదు, మీకు ఎవరన్నా వాట్సాప్ చేయాలన్నా మిమ్మల్ని కాంటాక్ట్ చేయాలన్న ఆ నెంబర్స్ చెప్పండి. ఇందాక మా నిఖిత చూపించినట్టు ఆ లింక్ ద్వారా కానీ ఆ స్కానర్ ద్వారా కానీ తప్పకుండా ప్రతి ఒక్కరు ఓటేసి మా నిఖితను గెలిపియండి. మీ ఇంటి ఆడపిల్ల అనుకోండి, మేము చిచ్చర పిడుగు అని పిలుస్తాం. నిజంగానే చిచ్చర పిడుగు, అన్ని రంగాల్లో చాలా బాగా చేస్తుంటుంది. సో మీరందరు తప్పకుండా మా నిఖితకు ఓటేయండి. అంటే మీకు ఎవరికైనా ఇబ్బంది అవుతే మా ఫోన్ నంబర్లు చెప్తున్నాను, ఆ నంబర్లు కూడా నోట్ చేసుకొని ఆ నంబర్లకి మీరు జస్ట్ వాట్సాప్ చేయండి. కాల్స్ వద్దు ప్లీజ్. అంటే అందరూ కాల్స్ చేస్తుంటే మళ్ళీ ఇబ్బంది అవుతుంది. వాట్సాప్ చేయండి. అంతే, హాయ్ అని పెట్టండి, మేము లింక్ షేర్ చేస్తాము, స్కానర్ షేర్ చేస్తాము. నంబర్స్ తీసుకోండి, 777-99-77-6453. చాలా ఈజీ నెంబరు, 777-99-77-6453. ఇంకో నంబర్ వచ్చేసి 9381-69-5759. 9381-69-5759. ఎస్. సో ఈ రెండు నెంబర్లకు మీరు హాయ్ అని పెట్టేస్తే మేము లింకు అండ్ మీకు స్కాన్ పంపిస్తాము. దయచేసి ఓట్ చేయండి, మా నిఖితను మొదటి ప్లేస్లో తీసుకురండి, అండ్ మీ అందరికీ రుణపడి ఉంటాం. సో డెఫినెట్గా ఓట్ చేయండి మన చికోటి సాయి నిఖిత కోసం. అలాగే ఎలా ఓట్ చేయాలో అన్నీ కూడా మీరు చూశారు కాబట్టి ఆ ప్రాసెస్ని ఫాలో కాండి. తప్పకుండా తనకు ఓట్ చేసి ఫస్ట్ ప్లేస్లో నిలబెట్టి అవార్డు విన్నర్ని మనందరం కలిసి చేద్దాం. ఓకేనా? ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సుమన్ టీవీ. సుమన్ టీవీలో అందరి ముందు చెప్తున్నాను, నాకు ఈ దానికి సపోర్ట్ చేస్తున్న మా రాజు అంకుల్కి, మా హస్బెండ్కి, మా ఫ్యామిలీ మెంబర్స్కి అండ్ మా రాజుగారి సైన్యం టీమ్కి, నా వివిజీ ఫ్యామిలీస్కి, ఎప్పటికీ ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా మీ పాపకి, ముఖ్యంగా మా పాపకి, మా పేరెంట్స్కి, మా అత్తయ్య వాళ్ళకి, అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మీరందరూ నా లైఫ్లో ఉండడం వల్లనే నేను ఇక్కడ ఉన్నాను. మీరు ఎవ్వరు లేకపోతే నిఖిత లేదు అసలు. సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు సుమన్ టీవీ అండ్ మీకు కూడా చాలా థ్యాంక్స్ అక్క. థ్యాంక్ యూ సో మచ్ మా, థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. ఓకేనా? మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. విన్నర్ అయ్యాక లంచ్ పార్టీకి ఇక్కడికి వచ్చేస్తాం. మా దగ్గరికి వచ్చి మేమే మీ పార్టీ ఇస్తాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం.